భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ఢిల్లీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్ ముగ్గురు విద్యార్థుల బతుకులను సమాధి చేసింది. అదేదో మామూలు కోచింగ్ సెంటర్ కాదు, ఏకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్. ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కలలు కనేవారు కోచింగ్ తీసుకునే సెంటర్ అది. కానీ ఆ సెంటర్ రూల్స్కు పాతర వేసింది. అది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. 7 గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్కు కాల్ చేశారు. కానీ ఫైర్ సిబ్బంది రావటానికి ఆలస్యమైంది. ట్రాఫిక్ కారణంగా 2 గంటలు ఆలస్యంగా రావటంతో అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు. పోలీసులు అక్కడికి వచ్చినా కొందరిని రక్షించగలిగారు. ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడికి చేరుకుని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుంచి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 5 గంటల పాటు శ్రమించిన తరువాత పలువురు అభ్యర్థులను రక్షించిన 3 ఆ నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. దీంతో స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు. ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని మండిపడ్డారు. చనిపోయిన 3లో ఒకరిని తెలంగాణ వాసి తాన్యా సోనీగా గుర్తించారు. తమ బిడ్డ చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. బేస్మెంట్ లో వెలుతురు లేకపోవడం, నీరు నిండిపోవడం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. కోచింగ్ సెంటర్ ఓనర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా సీనియర్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.